ఎస్టేర గ్రంథము పదవ అధ్యాయము రాజైన ఆహేశ్వరోషు రాజ్యమును సముద్ర ద్వీపములను పన్ను చెల్లింప నిర్ణయించెను ముర్దికాయ యొక్క బలమును గూర్చియు అతడు సామర్థ్యము చేత చేసిన కార్యములన్నిటినీ గూర్చియు రాజు అతనిని గణపరిచిన సంగతిని గూర్చియు మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడియున్నది యూదుడైన ముర్దికాయ రాజైన అహేశ్వరోషకు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలామందికి ఇష్టడుగా ఉండెను